ఈ రోజు మనం వైకుంఠఫాలి పజిల్ చూద్దాము. ఆధారాలు అడ్డం నిలువు. గంగావతరణ కోసం ఓ మహనీయుని కృషి. ఇది 7 అక్షరాల పదము. స్వర్గం రామాంజనేయ యుద్ధానికి కారకుడు. వెన్నెల పల్లకి కామధేనువు. 17 అడ్డం చెలి. 18 అడ్డం దుందుభి పుత్రుడు. 19 అడ్డం సూర్యపత్ని. 22 రామాయణంలో ఈమె సుషుప్తి లోక ప్రసిద్ధి పొందింది. ఇక నిలువుకు సంబంధించినటువంటి ఆధారాలు చూద్దాము. 2 పాట. 3 పూరిలోని ఉత్సవం తారుమారయింది. ముని షణ్ముఖుడు. పార్వతి రాజు. సుప్రసిద్ధ కర్ణాటక సంగీతపు రాగం. బలరాముడు. శుక్రసుత కింది నుంచి పైకి వచ్చింది. మేరుపుత్రి. 20 సహనం. 21 నిలువు గని. ఇక ఇప్పుడు మనం ఈ ఆధారాలతో ఈ వైకుంఠపాలి పజిల్ని పూర్తి చేద్దాము. గంగావతరణ కోసం ఓ మహనీయుని కృషి, భగీరథ ప్రయత్నం. స్వర్గం అనగా నాకం. రామాంజనేయ యుద్ధానికి కారకుడు యయాతి. వెన్నెల హేల. పల్లకి డోలిక. పదమూడు కామధేనువు సురభి. 17 అడ్డం చెలి అనగా సఖి. 18 అడ్డం దుందుభి పుత్రుడు మాయావి. 19 అడ్డం సూర్యపత్ని ఛాయ. 22 రామాయణంలో ఈమె సుషుప్తి లోక ప్రసిద్ధి పొందింది. ఊర్మిళాదేవి నిద్ర. ఇక ఇప్పుడు నిలువుకు సంబంధించినటువంటి ఆధారాలతో మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేద్దాము. పాట గీతం. 3 పూరిలోని ఉత్సవం తారుమారు అయింది. రథయాత్ర. 4 ముని యతి. 5 షణ్ముఖుడు నిలువు. సేనాని పార్వతి. 6 నిలువు శైలజ. 10 నిలువు రాజు ఏలిక. 11 నిలువు సుప్రసిద్ధ కర్ణాటక సంగీతపు రాగం ఆరభి. 14 నిలువు బలరాముడు ముసలి. 15 నిలువు శుక్రసుత కింద నుంచి పైకి వచ్చింది దేవయాని. 16 నిలువు మేరుపుత్రి నియతి. 20 నిలువు సహనం ఓర్మి. 21 నిలువు గని ఖని.